ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధరణిని బంగాళాఖాతంలో వేస్తే ఆగమయేది రైతులే అన్నారు సీఎం కేసీఆర్ 4-5 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తది కాబట్టి సమస్త కాంగ్రెస్ పార్టీ ఆవత రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా పేదల పక్షాన ఆలోచన చేసేటువంటి నాయకత్వం కాబట్టి మేము పంచిన భూముల్ని మీకే అందించేటట్టుగా చేస్తాం ఈ ధరణిని తిరిగి తోడతాం బంగాళాఖాతంలో వేస్తాం ధరణి అనే దాన్ని ఉండనేమని కూడా ఈ సందర్భంగా మేము అందరికి మాటిస్తా ఉన్నాం ఇదివరకు ఆగం పట్టినోళ్ళే కొత్త ముసుగులు వేసుకొని కొత్త ఏసాలు వేసుకొని బయలుదేరిండు ఒకడెవడో ప్రబుద్ధుడు ఇదే జిల్లాలో జడ్చెల్లలో మాట్లాడుతూ ధరణి ధరణి పోర్టల్ని తీసి బంగాళాఖాతంలో ఇసిరేస్తా అంటాడు ధరణిని బంగాళాఖాతంలో ఇసిరేస్తా అంటాడు ఇసిరేస్తే ఏమవుతది ఇలా ఈజీగా కడుపుల చల్లగదలకుండా మీకు నేను హైదరాబాద్ నుంచి డబ్బులు పంపిస్తే టింగ్ 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 అని మీ సెల్ఫోన్ మోగుతూ ఉంటాయి మీకు మెసేజ్ వస్తది ధరణి తీసి బంగాళాఖాతం లేస్తే రైతు బంధు ఈ పద్ధతిలో వస్తుందా రైతు బంధు రావాలంటే ఏం చేయాలి మళ్ళా గిరిదావారింటికి తిరగాలి నీ రికార్డు ఉన్నదా లేదా ఉన్నది ఉన్నట్టు రాయనట్టు ఇస్తే లావు చేయి చాపాలి మాయమైపోతుంది అంటే ధరణి మాయం చేస్తే ధరణి బంగాళాఖాతం లేచుడు కాదు రైతులను బంగాళాఖాతం లేచుడు